మరి ఇప్పుడు కత్తులంటల తరపు నుంచి వచ్చేస్తాడు బుల్లెట్ ది భాస్కర్ బాయ్. అమ్మాయిలు ఇప్పుడు మన వాట్సాప్ లో మెసేజ్లు చూస్తుంటాం, మగాడి జీవితాన్ని సంకనాకించడానికి అమ్మాయిలు మూడే మూడు పదాలు ఐ లవ్ యు. కాదు, అది నువ్వు అనుకుంటావు. ఇప్పుడు ఉదాహరణకి, హే డార్లింగ్ భోజనం చేసావా? హా హెచ్ ఏ. హే నేను ఇప్పుడే భోజనం చేశాను. ఓ మీ మమ్మీ డాడీ పడుకున్నారా? ఎప్పుడైతే పటాస్ స్టార్ట్ అయిందో సుధాకర్ గారు లవ్ లో పడ్డాడు. ఇప్పుడు వాట్సాప్ ఉండేది కాదు, వీడికి ఇంగ్లీష్ రాదు. ఎప్పుడు కార్ లో జర్నీ వెళ్తున్నప్పుడు అలా అడుగుతుంటాడు, గేమ్ కి ఎలాగ స్పెల్లింగ్ గేమ్ గేమ్ అంటే జిఏఎంఈర్ అని చెప్తుంటే కొడుతుంటాడు. అట్నుంచి అమ్మాయిలు సాధారణంగా ఎప్పుడైనా సరే ఇప్పుడు హాయ్ హాయ్ పలకరించుకున్న తర్వాత వీళ్ళు ఫస్ట్ అడిగే సంగతి ఏంటంటే ఇంకేంటి ఇంకా అని అడిగింది. ఈడేం చేశాడు, వెనక తిరిగి చూశాడు, వెనక అనుకున్నాడు, ఈ ఎన్కేఏ వెనక వెనక చూసి సెప్టిక్ ట్యాంక్ నిండినది అని అడుగుతాడు. అట్నుంచి అమ్మాయి వాట్ అన్నది, భాస్కర్ వాట్ అంటే అంటే ఏంటి అని అడిగింది. మళ్ళీ ఇంకా దిస్ ఈజ్ సైడ్ బిజినెస్ అని కొట్టాడు. ఒక మాస్టర్ లెక్చర్ చెప్తూ 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 ఏం చేశాడంటే, ఒక మా అరే నిన్న ఇలా 8లోంచి 16 తీరా అన్నాడు. సార్ ఎలా కుదురుతుంది సార్ అన్నాడు. మాస్టర్కి చాలా కోపం వచ్చింది, లెక్చర్ స్టార్ట్ చేశాడు. ఏంట్రా కుదరదా? అసలు కుదరదు అనే పదం మీ జీవితం నుంచి తీసిపారేయండి. ఎందుకు కుదరదు? మనిషి తలుచుకుంటే ఏదైనా కుదురుతుంది. అసలు కుదరదు అని అన్నాడంటే ఆడ పెద్ద ఎదవ చవట వేస్ట్ ఫెలో, ఎందుకు పనికిరాని వాడు. వెంటనే ఒకరు లేచి, మాస్టర్ గారు నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, లేపుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కుదురుతుందా? కుదర. ఈ మధ్య శ్రీముఖి ఇంటికి వెళ్ళా. అందరు నా ఇంటికి ఎందుకు వస్తారు అబ్బా? ఏం చేస్తాం, జూ ఎక్కడుంటే జనాలు అక్కడికి వెళ్తారు. అయితే శ్రీముఖికి ఏదో ఒక షో గురించి మాట్లాడదాని ఇంటికి వెళ్తే ఆయన ఇంటి ముందు ఒకడు అడుక్కుంటున్నాడు, అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ఇంత కూరుంటే పెట్టేయండి అయ్యా అని చెప్పేసి. నా డౌట్ వచ్చింది, ఏంట్రా అయ్యా అయ్యా అంటున్నా, అబ్బాయిలేడా నీకు ధర్మం చేసేదంటే? వాడు ఒకటే మాట అన్నాడు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కడ వంట చేస్తున్నారు బాబు, అందరూ మగోళ్ళే కదా. పాప వీళ్ళ నాన్న పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసి. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళా, శ్రీముఖి వాళ్ళ నాన్నగారు పెద్ద డాక్టర్, మామూలు డాక్టర్ కాదు, అసలు నిజామాబాద్లోనే చాలా పేరుండి డాక్టర్. అయితే నాన్నగారు ఆపరేషన్ చేస్తున్నాడు అన్న రవణ, ఎక్కడ నుంచి చేస్తున్నాడు? స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ కింద నుంచి. నాకు డౌట్ వచ్చింది, ఆపరేషన్ దేనికండి అంటే పెద్ద పేగు కట్ చేస్తున్నాడండి అన్న. పెద్ద పేగు కట్ చేస్తే పైనుంచి కట్ చేయాలి, కానీ కింద నుంచి కట్ చేస్తున్నాడంటే ఏమి లేదండి, శ్రీముఖి వాళ్ళ నాన్నగారు ఇంతకు ముందు 4-వీలర్ మెకానిక్, అందుకే అట్ల కింద నుంచి. అలానే మీ నాన్నగారు ఆపరేషన్ చేసిన వెంటనే భయం, వెంటనే వాడు బతుకుతాడా బతకడా అని చెప్పి మళ్ళీ కొంచెంసేపు ఆపరేషన్ అయిన తర్వాత వాడు వెంటనే లేచి, ఏ నేను బతికాను నేను బతికాను నేను బతికాను అని అరుస్తున్నాడు. పక్కన ఒకడు వచ్చాడు, చూడు యమధర్మరాజు పడుకున్నాడు, గట్టిగా అరద్దు కూర్చు. అప్పుడు తెలిసింది అది చచ్చిపోయాడు. ఒక మాస్టర్ గారు వచ్చి ఒక జంతువుని చేతిలో పట్టుకుని కాలు చూపించాడు. అరే ఈ కాలును చూసి ఇది ఏ జంతువు చెప్పండి అని చెప్పి అడిగాడు. ఒకడు కోపం వచ్చింది, కాలు చూపించి అది ఏ జంతువు అంటే ఎవరు చెప్పగలడు అన్నాడు. అరే కుదరదు కదా, నువ్వు నా క్లాసులో ఉండదు, టీసీ తీసుకుని ఇప్పుడే వెళ్ళిపో అన్నాడు. ఇంతకీ నీ పేరేంటి అడిగాడు. అటు రెండు కాలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్టాడు. నీ పేరేంటంటే కాలు చూపిస్తా వెంటరా అన్నాడు. కాలు చూస్తే కనిపెట్టేస్తానన్నాగా, ఇగో నా కాళ్ళు చూసి నా పేరు కనిపెట్టాను. సాధారణంగా మన మనుషులు మాట్లాడుకోవడం చూసాం, మన ఇంట్లో మన పాత్రలు ఉంటాయి. ఒక స్టవ్ మీద ఒక కుక్కర్ ఉంది, ఒక ప్యాన్ ఉంది. ప్యాన్ ఎలా ఉంటుంది మీకు తెలుసుగా, ఎలా ఉంటుంది? నల్లగా మాడిపోయి ఉంటుంది. కుక్కర్ మాత్రం మీరు ఎన్ని సంవత్సరాలు వాడండి? విజిల్ జోక్ అది, విజిల్ కొడతావు అది. అదే చిన్నప్పుడు జోక్ అయ్యేది. నేను ఇది చెప్పాలనుకోలేదు, బయట చెప్తున్నా. ఇలాంటి కుక్కరు ఇలాంటి ప్యాన్ ఉన్న ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. అయితే సాధారణంగా పాత జోక్ ఏంటంటే, వాళ్ళు ఆవిడ అడుగుతుంది, ఏంటంటే ఎప్పుడు చూసినా మామూలు ఎప్పుడు తిడతారు, తాగి వచ్చినప్పుడు మాత్రం అందంగా ఉన్నావు, ఐశ్వర్యంగా ఉన్నావంటే ఏం చెప్పమంటావు డార్లింగ్, తాగినప్పుడు మాత్రమే నువ్వు అందంగా కనిపిస్తున్నావు. ఇది పాత జోక్, ఇప్పుడు ఇలా కాదు. ఇప్పుడు ఈ జోక్లు ఏంటంటే, భాస్కర్ జోకులు చెప్పమంటే జోకులు ఎలా చెప్పాలి చెప్పకూడదు, లెసన్ ఎందుకు చెప్తున్నావు? పాత జోక్ కొత్త జోక్ డిఫరెన్స్ ఎందుకు? నాకు భయం కదా. కానీ ఒక్కసారి ఆ కుక్కర్ది, ఒక్క ఇంట్లో కుక్కరు కళాయి ఉందని చెప్పా అంటే అది జోకే కాదు అసలు. ఒక భర్త ఏం చేశాడంటే భార్యని తెగ తిడుతుంటాడు. ఎప్పుడు మందు తాగినప్పుడు అమ్మ నా బుద్ధులు తిడతాడు, మందు తాగలేనప్పుడు మాత్రం డార్లింగ్ చెల్లం అసలు నీ అంత అందంగా ప్రపంచంలో ఎవరో ఉండరంట, కానీ తాగినప్పుడు మాత్రం ఘోరంగా తిడతా ఉంటాడు. ఆవిడ డౌట్ వచ్చింది, ఏమన్నా ఒక విషయం చెప్పండి, మీరు తాగినప్పుడు ఎందుకండి నన్ను తిడుతున్నారు, తాగక ముందు పొగుడుతున్నారంటే? పిచ్చిదానా, తాగితే ఎవడైనా అబద్ధాలు చెప్తాడా? నిజాలే చెప్తాడు.
ఇది కొత్త జోక్. ఆగదు ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము.